హాయ్, హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుందో చూద్దాం. అలానే ఇది ఎలా, ఒకవేళ దేనికైనా ఉపయోగపడితే ఆ ఉపయోగపడడం ఎలా మెజర్ చేయాలన్న విషయాలు కూడా తెలుసుకుందాం. పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక చిన్న మెడికల్ డివైస్ అండి. మీరు చూస్తున్నట్టు వీడియోలో ఇది ఒక సింపుల్ మెడికల్ డివైస్. ఇది దేనికి వాడతామంటే, మన రక్తంలో ఉండే ఆక్సిజన్ లెవెల్ ఎంత అన్నది తెలుసుకోవడానికి. మన శ్వాస జనరల్గా ఎప్పుడు సరిగ్గానే జరుగుతూ ఉంటే గనక ఎటువంటి శ్వాసకోశ ఇబ్బందులు ఉండవు. బట్ ఏదైనా రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనుక జరుగుతున్నట్టయితే అది ఎంత లెవెల్ ఉంది, మనం రెగ్యులర్గా తీసుకోవాల్సినంత తీసుకోగలుగుతున్నామా లేక తగ్గిందా అన్న విషయం ఈ యొక్క డివైస్ ఏదైతే మీకు వీడియోలో కనిపిస్తుందో దీంతో ఈజీగా తెలిసిపోతుంది. చేయాల్సిందల్లా ఈ డివైస్లో 2 AAA బ్యాటరీలు వేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఇస్తే వాళ్ళవే వేయచ్చు, లేదంటే మనం 2 AAA బ్యాటరీలు కొనుక్కొని వేయాలి. వేసిన తర్వాత దీన్ని స్ట్రైట్ అవే పవర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇది మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన వెంటనే జస్ట్ ఈ పుష్ అన్నది ఉంది కదా, ఇది ఎత్తి మనము మన ఫింగర్ పెడితే పెట్టడంతోనే ఇది మనకి రీడింగ్ అన్నది చూపిస్తుంది. 2 రీడింగ్స్ చూపిస్తుంది అండి. ఒకటి SpO2, అంటే SpO2 అని కనిపిస్తుంది కదా, 98, అది నా బ్లడ్లో ఉన్న నా ఆక్సిజన్ లెవెల్. అలానే PR ఏదైతే ఉందో అది పల్స్ రేట్. సో SpO2 మెయిన్ మనకి ఇక్కడ. ఈ SpO2 మన శ్వాస కనుక సరిగ్గా జరుగుతూ ఉంటే ఇది 95-100 మధ్యలో రావాలి. 95-100 వచ్చిందంటే మనకు ఖచ్చితంగా హెల్తీగానే ఉన్నట్టు, ఆక్సిజన్ బాగా తీసుకుంటున్నట్టు. ఒకవేళ 95 కంటే ఏ కోశాన తక్కువైనా ఇమ్మీడియట్గా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్ని అప్రోచ్ అవ్వాలి, లేదంటే ఏదైనా ఒక డాక్టర్కి చూపించుకోవాలి. అలానే పక్కనే ఉన్న పల్స్ రేట్ జనరల్గా మనందరికీ 50-100 మధ్యలో ఉంటుందండి. అది పెద్ద ఇబ్బంది కాదు, జనరల్గా అంతే ఉంటుంది. కాస్త ఇటు అటుగా అయినా కూడా మనం ఏం ఫీల్ కావాల్సిన లేదు. మెయిన్గా మనం దృష్టి పెట్టుకోవాల్సింది SpO2 ఏదైతే ఆక్సిజన్ శాతం ఉందో అది 95-100 మధ్యలోనే ఉండాలి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకొక వీడియో, మంచి వాల్యుబుల్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.